వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నదివి సోషల్ మీడియాలో అందల ఆరబోతుతో మూత మోగిస్తుంది గ్లామర్ షోతో కుర్రాల అటెన్షన్ డ్రా చేస్తూ ఫ్యాన్ బేస్ని పెంచుకుంటుంది ఇటు అభిమానుల కళ్ళలోనే కాకుండా అటు సినిమా పెద్దల కళ్ళలో కూడా పడి వరుస ఆఫర్లు చేజెక్కించుకుంటుంది సినిమాలు వెబ్ సిరీస్లు వంటి వాటిలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ సాగిపోతుంది గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం కొట్టేసింది అమ్మడు ప్రస్తుతం జోరు మీద సాగిపోతుంది బుల్లెమ్మ కెరీర్ జీవితంలో ఎన్ని ఉన్నా కొన్ని సరదాలు లేకపోతే వెలితిగా ఉంటుంది అందుకే కావాలి దివికి హీరోతో డేట్ కి కోరిక పుట్టిందట మన డార్లింగ్ హీరో ప్రభాస్తో డేట్ కి వెళ్లాలని కోరిక పుట్టిందట అయితే ఇప్పుడు కాదు తాను చదువుకునే రోజుల్లో ప్రభాస్ తో డేట్ కి వెళ్ళాలని అనుకుందట ప్రభాస్ ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట ఒకసారి ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిందట నేను మీతో కలిసి డేట్ కి వెళ్లాలని ఉంది అంటూ ప్రభాస్ కి పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిందట ఆయన ఏదోలా తన మెసేజ్ చూస్తారేమో అన్న ఆశతో అలా చేసిందట ఓ ఇంటర్వ్యూలో దివి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆరడుగుల అందగాడు ప్రభాస్ పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అలాంటి అందకాడికి పడని అమ్మాయి ఉంటుందా పెద్ద పెద్ద హీరోయిన్లే ప్రభాస్ కట్అవుట్ కి పడిపోతున్నారు ఇక కుర్ర నటి దివి పడకుండా ఎలా ఉంటుంది కానీ ప్రభాస్తో డేట్ కెళ్ళే ఛాన్స్ రాకపోయినా నటించే అవకాశం వస్తుందేమో చూడాలి ఏమో విధి ఫిక్స్ అయితే దివి కోరిక ఫలిస్తుందేమో ఎవరికి తెలుసు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి